సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలులో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు హరీష్ రావు. లక్షల మంది పథకానికి దూరం అవుతున్నారని, ఒక్క యూనిట్ ఎక్కువ బిల్లు వచ్చినా బిల్లు మొత్తం వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మీటర్ ఎంత తిరుగుతుందో రోజు జనాలు చూసుకోలేరు కదా అని ఆయన గుర్తు చేశారు. 200 యూనిట్లు దాటితే బిల్లు చెల్లించే విషయంలో సవరణలు చేయాలని హరీష్ రావు కోరారు. రెండు వందల యూనిట్ల వరకు ప్రభుత్వం మాఫీ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆ పైన వచ్చే బిల్లు వినియోగదారుడు కట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని, వారిలో 30 లక్షల మందికే ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారని చెప్పారు హరీష్ రావు. ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.